దక్షిణ నియోజకవర్గ పరిధిలో 41వ జ్ఞానాపురం నందు వేంచేసి ఉన్న శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి దేవస్థానం నందు ధర్మప్రచార వారోత్సవాలు మరియు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సదర ఉత్సవ మూర్తుల్ని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మరియు శ్రీ అమ్మవారిని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ ఎన్ సుజాత మరియు సహాయ కమిషనర్ కె శిరీష, వేల సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యనిర్వహణ అధికారి డివెన్ సురేష్ బాబు తెలియజేశారు. వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు అమ్మవారిని కూడా నేను కోరింది. క్యాపిటల్ సిటీ వస్తూ ఉంది, విశాఖపట్నం ఒక పెద్ద క్యాపిటల్ సిటీ అవుతూ ఉంది. దాంట్లో మన ఎన్నిమాంబ అమ్మవారి దేవస్థానం అంతే అభివృద్ధి చెందుతుంది. చూడండి ఎంత పెద్ద చక్కనైన గుడి నిర్మాణం చేశామో. విశాఖ డైరీ ఆనంద్ గారు ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో అలాగే ఒక పెద్ద షెడ్ని కూడా నిర్మాణం చేయబోతామన్నా 20 అడుగులు ఎత్తు గవర్నమెంట్ బస్సులు కూడా వెళ్ళిపోయేలాగా భక్తులకి చక్కనైన నీడ కల్పించాలని చెప్పి ఇంకా డోనర్స్ అందరూ కూడా చాలామంది ముందుకు వస్తామన్నారు. ఫీల్డర్ గారు కూడా ఒక పెద్ద డోనర్ ముందుకు వస్తారు కూడా. సో సీతారాం మోటార్స్ కూడా వస్తూ ఉన్నారు. సో ఇలాగ చాలామంది వస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి ఏది మొక్కుండా జరిగిపోతుంది. నేను ఎలా చెప్తాను, నేను మీడియా ద్వారా నేను చెప్తాను. విశాఖపట్నం కాదు, ఎక్కడ ఉండే సరే ఎవరి ప్రజలందరూ కూడా నేను చెప్తాను, విదేశాల్లో ఉండే వాళ్ళు చెప్తాను. మీరు మొక్కటి జరగకపోతే నప్పి నుంచి అంత నాకు నమ్మకం, అంత నాకు నమ్మకం. ఎన్నో మొక్కుకున్నాను అన్నీ నాకు చెప్తాను. ఎటువంటి కష్టమైన రోజైనా సరే వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఆ కష్టాన్ని అంతా కూడా అమ్మవారు తెలుసుకుంటారు. అది ఏంటో మహాత్మ్యం తెలియదు, కానీ అలాంటి మహాత్మ్యం కలిగిన తల్లి ఎమ్మిమాంబ అమ్మవారి దేవస్థానం మన దగ్గర ఉండడం. పులిమేరులు నిర్మాణం చేశారు అప్పుడు. పులిమేరు అంటే ఊరి చివర, ఇప్పుడు ఊరి చివర కాదు, ఊరి నడిపోటం అయిపోయింది. హైమేట్ సెంటర్ ఆఫ్ ద సిటీ, గర్భస్థానంలో ఉంది ఆంధ్ర మన విశాఖపట్నం అలాంటి ఆలయం. సో అందరికీ కూడా నేను తెలియజేస్తాను, ఇదే తెలియజేస్తాను. మొక్కుకోండి, మొక్కు చెల్లించండి, మీ పని అవుతుంది. జై. అది